సో ఈ లాక్డౌన్ టైంలో మీ ఫ్రెండ్ నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు చాలా తక్కువ బడ్జెట్లో. నీ పెళ్ళి ఎప్పుడు? యాక్చువల్లీ బడ్జెట్ ఎక్కువ ప్లాన్ చేసుకున్నాడు, మళ్ళీ లాక్డౌన్ కరోనా వచ్చి బడ్జెట్ తగ్గించింది బాబు. కరోనా పేరు చెప్పి చాలా మంది చేసేసుకున్నారు సైలెంట్ గా. లేదు, తనకి యాక్చువల్లీ ఎప్పుడు కూడా హీ ఆల్వేస్ వాంటెడ్ టు, అంటే ఎక్స్ట్రావగెంట్ మ్యారేజ్ చాలా ఇష్టం తనకి. సో ఇప్పుడు అట్లాగే చేసుకోవాలనుకున్నాడు, బట్ కోవిడ్ వల్ల కుదరలేదు. ఓకే, నువ్వేంటి లవ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నావు, అరేంజ్ మ్యారేజ్ చేద్దాం? లవ్ మ్యారేజ్ చేసుకుంటా, కాకపోతే టైం పడుతుంది. స్వయంవరం పెడతావా నువ్వు కూడా? రాఖీ సావంత్ లాగా, రాఖీ సావంత్ లాగా కాదు, స్వయంవరం అలాంటిది ఏమైనా ప్లానింగ్ ఉందా? స్వయంవరం పెడితే ఒక్కడే కూర్చొని ఏగలతోలుకోలేము. సపోజ్ ఇప్పుడు మీ ఫాదరు, అరే మా మనకి బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళు, చాలా అమ్మాయి అందంగా ఉంటుంది, బాగుంటుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని సపోజ్ మీ ఫాదర్ లేకపోతే మదర్ సైడ్ ఏదైనా ఆఫర్ వస్తే చేసుకుంటా? ఫాదర్కైనా మదర్కైనా అడిగితే ముందు నాకు హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకంటే ఇంపాసిబుల్ అడగడం. ఎందుకని? నా ఇష్టం అంటారు అంతే. అంతే, సో నీ ఇష్టం మీద వాళ్ళు స్టాండ్ అయ్యి ఉన్నారు. అడిగితే ఫస్ట్ నాకు అర్థం కాదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత చెప్పా? 28. 28. మరి ఏంటి 27 ఇయర్స్ నాకు రాగానే నెక్స్ట్ మినిట్లో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చావంట? 27 రావడానికి టైం పడద్దు అనుకున్నా, చాలా త్వరగా వచ్చింది. ఒక 6 నెలలు ఆ లాక్డౌన్ లో వెళ్ళిపోయింది, అందుకే ఇంకొక 2 నెలలు పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఓకే, మరి 28 వచ్చేసింది కదా, ఇంకో 2-3 ఇయర్స్ ఆగి చేసుకోవచ్చు. ఇంకో 2-3 ఇయర్స్ ఆగి చేసుకోవచ్చు, తొందరగా ఉందని. ఓకే, ఇప్పుడు ఎవరైనా వేసారా కర్చీఫ్లు? రాజశర్మ గారు మీరంటే మాకు చాలా ఇష్టం. నేనే వేసుకోవాలండి కర్చీఫ్. నువ్వు వేసుకోవాలి? కొన్నావు ఈ మధ్యన? కొన్నావేనా? ఇప్పుడు కర్చీఫ్లు ఎక్కడంటే మొత్తం మాస్క్లే కదా. మాస్క్లు వేస్తావా తొడుగు అని చెప్పి కంపల్ మాస్క్ వేసుకుంటే దగ్గర రారు. ఓకే.